हाय फ्रेंड्स अंदर की नमस्ते मोना बाइक 220 दीसकोनी नेनु वीडियो पेट्टिनप्पुडु चाला मंदी नन्नु अडिगारन्नमाट अना नुव्वु एप्पटिनुंचो 150 पल्सर 150 लवर कदा 150 अंटे नीकु इष्टं कदा आल्रेडी नी दग्गर 150 बैक कूडा उंदी कदा मरि 220 एंदुकु तीसुकुन्नावु अनि चेप्पेसि चाला मंदी अडिगारु कामेंट्स लो पेट्टारु नाकु डैरेक्ट मेसेज पेट्टारु చాలా మంది కూడా నాకు బయట కూడా అడగడం జరిగింది. సో అందుగురించే నేను మీకు ఒక వీడియో చేస్తాను అన్నమాట. యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి కూడా 150 అంటేనే ఇష్టం. 150 అంటే మీకు చాలా వీడియోలలో కూడా నేను చెప్పిన 150 కంటే అసలు దానికన్నా మించిన బైక్ లేదు నా దృష్టిలో. అంటే వేరే ఉన్నాయి, చాలా బైకులు పెద్ద పెద్ద బైకులు ఉన్నాయి, అవి వేరే విషయం. కాకపోతే నాకు మాత్రం 150 అంటే చాలా ఇష్టం, పల్సర్ 150. కాకపోతే ఏందంటే ఈ బైక్ యాక్చువల్గా తీసుకున్నది నా కోసం కాదు, మా తమ్ముని కోసం. అయితే యాక్చువల్గా వాళ్ళ దగ్గర యాక్టివా ఉండే మా దగ్గర ఏంటంటే రెండు బైకులు ఉండే, యాక్టివా ఉండే, పల్సర్ 150 ఉండే. ఇక నేను హైదరాబాద్లో ఉంటా, వాడు ఊర్లో ఉంటాడు. సో వాడు యాక్టివా వాడినప్పుడు నేను 150 వాడతా, నేను 150 వాడినప్పుడు ఎక్స్చేంజ్ చేసుకుంటాం. వాళ్ళ దగ్గర 150 ఉన్నప్పుడు నా దగ్గర యాక్టివా అట్లా ఉంటాడు అనమాట. ఇక నాకు సడన్గా ఏంటంటే యాక్టివా వన్కి బాగా ఏంటంటే వాడు నాకన్నా హైట్ ఉంటాడు, చూసిరు కదా మీరు కొన్ని వీడియోలలో, నాకన్నా హైట్ ఉంటాడు, జర మంచిగా పర్సనాలిటీ ఉంటుంది. ఇక వానికి యాక్టివా ఇచ్చినప్పుడల్లా ఏంటంటే నాకు చిన్నగా అనిపిస్తుంది, వానికి ఏంటంటే సెట్ అవుతలేదు, ఇక సెట్ అవుతలేదు, వాడు డ్యూటీ పోతాడు అది అని చెప్పేసి నాకేమనిపించింది. 150 ఇచ్చిన కొన్ని రోజులు 150 ఇచ్చినా అది 150 మళ్ళీ యాక్టివా నాకు సెట్ అవుతలేదు. చాలామంది బయటికి పోతే అన్నా ఏందన్నా యాక్టివా నడుపుతున్నావు నీ, 150 ఏమైంది 150 ఏమైంది అని అడుగుతున్నా నాకు. సో అట్లా అనిపించి ఏం చేసిన అంటే తీసుకుందాం, ఏదైనా వేరే బైక్ తీసుకుందాం. యాక్చువల్లీ నాకు బుల్లెట్ ప్లాన్ ఉండే, మా తమ్మునికి బుల్లెట్ ఇప్పించాలని చెప్పేసి ఉండే అనమాట. సో బుల్లెట్ ప్లాన్ ఉండే, కానీ ఇక సడన్గా నాకు నా ఫ్రెండ్ ఇది అమ్ముతున్నాడు అని చెప్పేసి నాకు చెప్పాడు. నా ఫ్రెండ్ చెప్పేసరికి ఏం చేసినా ఇక సరే బుల్లెట్ ఇక క్యాన్సిల్ చేసుకున్నాను అనమాట. బుల్లెట్ ఇప్పిద్దామని ఉండే అనమాట మా తమ్మునికి. సడన్గా ఇక ఇది కూడా పెద్ద బైకే కదా, సో ఇది కూడా మన ఇంకోటి అంటే పల్సర్ బజాజ్. సో మనం పల్సర్ లవర్ కాబట్టి సో మనకు దొరికిందని చెప్పేసి నేను అనుకున్నా ఇక ఎంతైనా రేట్ పెట్టేసి దీన్ని తీసుకోవాలని చెప్పేసి నేను ఇమీడియట్గా ఫోన్ చేసినా మా ఫ్రెండ్కి. ఇక ఫోన్ చేసి నాకైతే ఇట్లా బైక్ కావాలి సో అని చెప్పేసి చెప్పేసరికి, సో యాక్చువల్లీ వేరే వాళ్ళు కూడా చాలామంది అడిగిరంట నా ఫ్రెండ్కి, అయినా కూడా ఇక నేను అడిగినా అని చెప్పేసి సో నేనే ఇక తీసుకున్నా అనమాట. మాట్లాడేసి ఇక రేట్ ఫైనల్ చేసేసి ఇక తీసుకొని పూజ చేయించుకున్నాం. ఇక్కడ రాయకోడ్లో పూజ చేయించుకున్నాం అనమాట. రాయకోడ్ వీరభద్రేశ్వర స్వామి మా ఇంటి దేవుడు అనమాట. తెలుసు కదా మీకు జైరాబాద్ నుంచి రైట్ సైడ్ పోతే మనకు రాయకోడ్ వస్తుంది, జరసంగ్యం కప్పాడ అవన్నీ వస్తాయి కదా, రాయకోడ్ ఉంటుంది అనమాట. సో రాయకోడ్ మా ఇంటి దేవుడు, ఇక అక్కడ పూజ చేయించుకున్నాం. ఇప్పుడు ట్విస్ట్ ఏంటంటే మా తమ్ముడు ఏమంటుండంటే నువ్వే 220 వాడుకో, నేను 150 వాడుకుంటా అంటున్నాను. ఎందుకంటే నేను ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటా, నేను ఒక్కనే తిరుగుతా, నాకు నడుస్తుంది. ఇప్పుడు ఊర్లో ఏంటంటే కొంచెం ఇది ఇప్పుడు పల్సర్ 220 ఎట్లుంటుంది, సీట్ ఇట్లుంటుంది, కొంచెం ఇటు ఏంటంటే లేడీస్ కూర్చోనికి రాదు. ఇప్పుడు మా అమ్మ కూర్చోాలనుకుంటే ఇబ్బంది అవుతుంది, ఏంటంటే హైట్ అవుతుంది, ఇప్పుడు వాళ్ళకు కూర్చోనికి రాదు కదా. అట్లా అని చెప్పి వాడు ఏమన్నా అంటే ఇక 150 నేను వాడుకుంటా, 220 నువ్వు తీసుకపో, వాడు నువ్వు ఒక్కనే నడుపుతావు కదా, ఇక 220 నువ్వు తీసుకపో, 150 నాకు ఇచ్చేసాయని చెప్పేసి అంటుడు. నాకేమో 150 అని లైక్, నేనేమో వాన్ కోసం ఇప్పిస్తే వాడేమో నాకు వాడుకోమంటాడు. నాకేంది మా తమ్ముడు జర మంచిగా రాయల్గా కనిపించాలి, మంచిగా దగడు కనిపించాలి, మంచిగా సెట్ కావాలని చెప్పేసి నా కోరిక అనమాట. మా తమ్మునికి 220 అయితే బాగా సెట్ అవుతుంది వన్ పర్సనాలిటీ, కానీ నేను అనుకుంటే వాడేమో 220 నువ్వు తీసుకపో అన్న అంటుడు. ఇక ఏం చేయాలి చెప్పు, ఇక మాట్లాడాలి అదే. సో అదే అనమాట, ఇక సీట్ కొంచెం ఇదే దీని గురించే. వాడు ఏంటంటే జర లేడీస్ కూర్చున్నప్పుడు వాళ్ళు ఒక సైడ్ కూర్చుంటారు కదా, ఏంటంటే వాళ్ళు హైట్ అవుతారు, మా అమ్మాయి ఇక హైట్ అవుతుంది ప్లస్ ఇదవుతుంది అని చెప్పేసి వాళ్ళు అట్లా అంటుండు మా తమ్ముడు. సో చూడాలి మాట్లాడాలి, నేనన్న అవుతుంది వానన్న, లేకపోతే ఒకసారి హైదరాబాద్ పోయినప్పుడు నేను తీసుకపోతా, మళ్ళీ వచ్చినప్పుడు పెట్టేసి వేరే అది తీసుకపోతాం అనుకుంటే అట్లా చేస్తాం. సో అందుకే మీరు చాలామంది అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. సో దాని గురించి నేను 220 తీసుకోవడం జరిగింది. అండ్ నా ఫేవరెట్ బైక్ అయితే ఎప్పటికీ 150 పల్సర్ 150. సో అదే అనమాట. అండ్ మీ ఫేవరెట్ బైక్ ఏంది కామెంట్ చేయండి, మీ దగ్గర ఏమేమి బైక్లు ఉన్నాయి సో అది కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే నా వీడియో చూస్తున్నారు, నాకు తెలుస్తుంది ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసారో ఎవరెవరు చేయలేదో. సో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయాలి అండ్ షేర్ చేయాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.